నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐటీ సోదారపై ఉద్యోగులకు బీబీసీ తాజా లేఖ. బ్రాడ్కాస్టింగ్ శాఖలో పనిచేసే వాళ్లు మాత్రమే ఆఫీసుకు రావాలని ఆదేశం. తిరుమలలో సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం. హుండీ ద్వారా 4.13 కోట్ల ఆదాయం. ₹100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ. పూర్తిగా వెండితో ₹100 నాణెం. పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ గట్కేశ్వర వద్ద ప్రమాదం. పట్టాలు తప్పిన 4 బోగీలు. ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ చెందిన ఢిల్లీ ముంబైలోని కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం మొదలైన సోదాలు రాత్రి తెల్లవారులు జరిగాయని, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్ పంపిన బీబీసీ తాజాగా మరో లేఖను పంపింది. అవసరమైన వారు, అంటే బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారు మినహా మిగతా వారు ఆఫీసుకు రానక్కర్లేదని చెప్పింది. ఇంటి వద్ద నుంచి పనిచేయాలని మెయిల్లో సూచించింది. ఐటీ అధికారుల సోదాలు సహకరించాలని మరోమారు సూచించింది. జీతానికి సంబంధించిన వివరాలు అడిగితే చెప్పాలని పేర్కొంది. అయితే వ్యక్తిగత ఆదాయ వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరం లేదని సూచించినట్లు తెలుస్తోంది. కాగా పన్ను ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతోనే బీబీసీ ఆఫీసుల్లో సర్వీస్ చేస్తున్నట్లు ఐటీ అధికారులు మంగళవారం వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. మరోపక్క నిన్న తిరుమల శ్రీవారిని 70,789 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,215 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ద్వారా 4.13 కోట్ల ఆదాయం లభించింది. త్వరలో భారత ప్రభుత్వం ₹100 నాణ్యం తీసుకొస్తోంది. దీన్ని పూర్తిగా వెండితో తయారు చేయనున్నారు. ఈ ₹100 నాణ్యంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించనున్నారు. దీనికి సంబంధించిన నమూనాపై సూచనలు సలహాలు తీసుకునేందుకు మింట్ అధికారులు ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరిని కలిశారు. పురంధేశ్వరికి వారు ఈ వెండి నాణాన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ను చూపించారు. ఈ నమూనాకు పురంధేశ్వరి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ ₹100 నాణ్యం బయటకు రానుంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. మేడ్చల్ జిల్లా కట్కేశ్వర వద్ద గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 4 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలేసి మిగతా బోగీలతో రైలు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా పట్టాలు తప్పిన సమయంలో రైలు చాలా తక్కువ వేగంతో వెళుతున్నట్లు తెలుస్తోంది. బండి మొత్తం పడుతుంది. కానీ కాసేపు చాలా అలర్ట్ అయ్యాడు. అది మాల్గాడి పోతాను సార్. మాల్గాడి పోయిట్లో ఆయన చూపెట్టాడు వాళ్ళకు బండి బట్టలు తప్పింది. టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి ఆదేశాల మేరకు ఆర్ఐ కృపానందం టీం అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో బాలపల్లి రేంజ్ తుని కొండ ఫారెస్ట్లో పరిధిలో కూమింగ్ చేస్తుండగా కొంతమంది ఇన్నోవా కారులో ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టి దొంగలతో పాటు ఇన్నోవా కారు, హీరో మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని వారి నుంచి ₹80,000 నగదును రికవరీ చేశారు. దీనికి సంబంధించి 4 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారిని రైల్వే కోడూరు మండలం నాగోల వెంకటరెడ్డి, బొడ్డు శ్రీనివాసరెడ్డి, మిరియాల నాగేంద్రబాబు, ఓబులవారిపల్లి మండలం అరికల మహేంద్ర అనే పేర్లు గల నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సిఐ చంద్రశేఖర్ దర్యాప్తు చేస్తున్నారు. Thank you.
సార్ మీకు వేసింది సార్ చేసు ఆయన దగ్గరికి చిత్తూరు జిల్లాలో ప్రధాన నేత తమ పార్టీ నడిపే కీలక నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఉప సీఎం నారాయణస్వాములను యువకళం పాదయాత్రలో నారా లోకేష్ విమర్శించడాన్ని వడమాలపేట వైసీపీ జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మీడియా ముందు ఖండించారు. జడ్పీటీసీ ఏలుమలై విజయపురం మండలం లక్ష్మీపతిరాజు భాస్కర్ రెడ్డి తులసిరామరెడ్డి ప్రతాప్ పరంధామ తదితరులతో కలిసి మురళీధర్ మాట్లాడుతూ తమ అధినేత జగనన్న పాదయాత్రకు స్వచ్ఛందంగా జనం తరలివచ్చారన్నారు. అదే లోకేష్ పాదయాత్రకు డబ్బు బిర్యానీ పంచిన రాకపోవడంలో ప్రజాబలం ఎవరికి ఉందో అర్థమవుతుందన్నారు. తమ ప్రభుత్వం లోకేష్ పాదయాత్రకు బందోబస్తు పెడితే ఇబ్బంది పెడుతున్నారంటారు, తక్కువైతే రక్షణ లేదంటారంటూ టీడీపీని విమర్శించారు. నిన్న లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరుతో నగరి నియోజకవర్గంలోకి రావడం జరిగింది. చినరాజకుప్పం దగ్గర నైట్ నుంచి మరుసటి రోజు ఈవినింగ్ దాకా ఉండడం జరిగింది. ఆ మీటింగ్లో మాట్లాడుతూ జిల్లాకి పెద్ద దిక్కు, మా అందరూ మేమందరం కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం, ఆయన్ని విమర్శించడం జరిగింది. లోకేష్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని లోకేష్ గారు విమర్శించడం జరిగింది. ఆ విమర్శని మేము తిప్పికొడుతున్నాం, ఎందుకంటే ఆయన వయస్సు అంత, అంటే లోకేష్ గారి వయస్సు, ఆయన రాజకీయ అనుభవం అంతా కూడా లేదు. ఆయన వాళ్ళ నాన్నగారితో పాటు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా ఆయన ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు లేవు. అటువంటి ఆయన్ని ఆ మారిగా మాట్లాడడం పద్ధతి కాదు, ఇట్లా మాట్లాడితే ప్రజలే తిరగబడతారనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి పాదయాత్ర మా నాయకుడు కూడా చేశాడు. మా నాయకుడు కూడా చేసినప్పుడు ఇలాగా ఇప్పుడు నిన్న లోకేష్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ముసినిగుంట ఆశ్రమ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా దేవారం సర్పంచ్ తుర్రం రమాదేవి, దేవారం సర్పవరం ఎంపీటీసీ తుర్రం జగదీశ్వర, ఏటీడబ్ల్యూ ఓసీహెచ్ రామతులసి మరియు పీఎంసీ కమిటీ చైర్మన్ హెచ్ఎం చంద్రకళ పాల్గొన్నారు. ఈ కమిటీ సమావేశంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కొన్ని సమస్యలను మెమోరాండం రూపంలో ఏటీడబ్ల్యూఓకు అందజేశారు. పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా లేదా, ఈ నాలుగు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. మీరైనా ట్రీట్మెంట్ చేయించడానికి చూస్తారు, వాళ్ళైనా చూస్తారు. అది జరగకుండా నిజంగా అమ్మాయి 10 రోజుల నుంచి బాధపడుతుంటే 11వ రోజు చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారంటే అది ఎప్పుడూ హర్షించరు, దానికి తీవ్రంగా మేము ఖండిస్తాం. అదైతే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా పిల్లలు బాగాలేదు, నీరసంగా ఉందన్న విషయం మేము టీచర్స్ వాళ్ళ క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేయాలి. అమ్మాయి ఎందుకు డెస్క్ మీద పడుకునుంది, ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది కదా, ఎందుకు నిద్రపోతుంది, అది ఎందుకు రోజీగా కనపడుతుంది, మగతగా ఎందుకు ఉంది, ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ చూసే టీచర్ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళని చెప్పాలి, హెచ్ఎంకి చెప్పాలి, వెంటనే ట్రీట్మెంట్ జరగాలి. అలా జరగకపోతే ఆ నెగ్లిజెన్సీ ఏదైనా ఉంటే మాత్రం చెప్పండి. మీరు అడిగింది ఏంటంటే ఇంటికి పంపించాలన్నారు చూడండి, అది ఖచ్చితంగా నేను ఆ 5 ఎకరాల నోటీస్లో పెడతాను. ఎందుకంటే ఇది ఈ మండలానికి లేకపోతే స్కూల్కి సంబంధించింది కాదు, కాదు నా చేతుల్లో ఉన్నది కాదు. అన్ని స్కూల్స్ మొత్తం స్టేట్ ఇంటికి వచ్చేసరికి పాప కింద పడిపోయింది, ఎవరు చెప్పలేను, కాలం చాలా నా ఇంటికి వస్తాను. ఇప్పుడు కూడా జ్వరం ఉందని మళ్ళీ హెడ్మాస్టర్ పంపించామండి. ఇప్పుడు పాప ఇంట్లో పడితే మీటింగ్ వచ్చాను. అసలు ఎవరైనా పాజిటివ్గా చూస్తే ఇందులో ఉన్న టీచర్స్ ఎవరు చూసుకున్నారు ఒకసారి చెప్పమండి నాకు. మేము ఎవరిని గట్టిగా అడగట్లేదు, మా పిల్లల కోసం మేము పాటు చేస్తున్నాం. అందుకే అవసరమైతే ఇంటికి తీసుకుని ఇంట్లో పెట్టుకోమండి, మా సౌకర్యం అవసరం లేదు. మా పిల్ల ఇంట్లో ఉన్న సార్ ఏది వయసు వచ్చిందో ఒక ఇంటి పిల్ల చేస్తే
మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజ్ పక్కన ఉన్న 80 కోట్ల రూపాయల విలువ గల దళితుల భూమిని దొంగచాటుగా అన్యాయంగా ఆక్రమించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అక్రమాల మీద ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిని బీజేపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. విజయవాడ పుస్తక మహోత్సవానికి హాజరైన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించిన సమత సైనిక దళ కార్యకర్తలకు దళిత సంఘాల నాయకులకు స్వల్ప వాగ్వాదం జరిగింది. కిషన్ రెడ్డిని కలవకుండా బెందిరిగే ప్రసక్తి లేదని మొండికేసిన దళిత సంఘాలు అక్కడికక్కడే నిరసన తెలిపాయి. పోలీసులకు సమత సైనిక దళ దళిత నాయకులకు మధ్య తోపునాడు జరిగింది. చెందిన 6 ఎకరాల భూమి ఉంది. అది ఎప్పటి నుంచో ఆ పక్కనే ఉంటున్న బద్దిరెడ్డి వెంకటరెడ్డి అనే అతను ఆ భూమిని కాజేయాలని కుట్రపడుతున్నాడు. అతన్ని ఈ సోము వీర్రాజు మరియు అతని పక్కనే ఉండే లక్ష్మీపతిరాజు అనే అతను వీళ్ళిద్దరూ ఆ చేతుల్లో తీసుకుని ఆ భూమిని దళిత నుంచి కాజేయాలని కుట్రలో భాగంగా దొంగ రిజిస్ట్రేషన్ చేయించారు. సోము వీర్రాజు పేరు మీద కొంత, అలాగే లక్ష్మీపతిరాజు పేరు మీద కొంత, అలాగే వాళ్ళ బినామీ పేరు లేని వల్లభనేని సుధాకర్ చౌదరి అనే వాళ్ళ పేరు మీద కొంత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విధంగా దళితుల భూముల్ని కబ్జా చేసి ఆ భూములు లాక్కోవాలని కుట్రలో భాగంగా ఈ విధంగా చేశారు. దళిత భూముల్ని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్న సోము వీర్రాజు పార్టీ నుంచి భర్తరఫ్ చేయాలని కోరుతూ ఈ రోజు కిషన్ రెడ్డి గారికి మేము ఎంత పత్రం ఇవ్వడానికి మాలమన్నాడు. ఎంఆర్పిఎస్ సమత సైనిక దళ ఇతర సంఘాల ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఈ రోజు ఆయనకి కనత పత్రం ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇవ్వనీయకుండా మమ్మల్ని అందరినీ తోసివేయడం జరిగింది. సామాజిక వాచకాల ద్వారా మేము కోరుకునేది ఒకటే, దళితుల భూముల్ని దోచుకుంటున్న సోము వీర్రాజుని పార్టీ నుంచి వెంటనే పత్రం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పంట పొలాలకు సక్రమంగా కరెంటు ఇవ్వకపోవడంతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి స్థానిక విద్యుత్ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి ఆఫీస్ ముందు రోడ్డుపై ధర్నా జరిపించి విద్యుత్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ధనావత్ సిద్ధు నాయక్ మాట్లాడారు. జరిగేటువంటి అన్యాయాల పైన వేలల్లో లక్షలల్లో పెట్టుబడులు పెట్టి పొట్టకొచ్చినటువంటి పొలాలను అన్ని ఎండిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పాలకులను ఎన్నిసార్లు విన్నవించినా కూడా కనీసం రైతుల పక్షాన నిలబడేటువంటి పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఈరోజు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సబ్స్టేషన్ ముందు ధర్నాకు పెట్టాము. మరి అదేవిధంగా ఈ మేము చెప్పినటువంటి డిమాండ్లను రైతులను ఆదుకోకపోతే మరి కొద్ది రోజులలో తీవ్రంగా ఉధృతం చేస్తామన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు తెలియజేసుకుంటూ మరి రైతు బంధు రైతు బీమా అనేటువంటి రెండు పథకాలనే డిస్ప్లేలో చూపించి మరి రైతులందరినీ కూడా ఈరోజు సబ్సిడీ వచ్చేటువంటి యంత్ర పరికరాలలో ప్రతి ఒక్కటిలో కూడా ఈరోజు మోసం చేస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 3 ఫేజ్ కరెంటు అంటే 24 గంటల కరెంటు మన ఇంట్లో వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మన ఇంట్లో వచ్చేటువంటి కరెంటు కాదు, 3 ఫేజ్ కరెంటుని రైతులకు వాడేటువంటి కరెంటుని ఈరోజు ఇవ్వకుండా గంటల వ్యవధిలో ఈరోజు విద్యుత్ని చోద్యాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఈ అధికారులది కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమైన ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా నూతన ఇనుకుర్తి మండల కేంద్రంలో బీజేపీ తన సంస్థాగత నిర్మాణం చేపట్టింది. కిసాన్ మోర్చా కన్వీనర్ కాలేరు నేతాజీ సమక్షంలో ఆయా మండల కమిటీలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఎన్నుకోవడం మండల దీక్షతో పాటు మండల్ టీమును మొత్తం కూడా మండల కమిటీ కూడా ఈ రోజు నిర్ణయించడం జరిగినది. మండల అధ్యక్షులను దేవరాజు గారు, ఇప్పుడు అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పోలపల్లి వెంకటేశ్వర్ గారు, గుండా సునీల్ గారు, మిగతా మండల కమిటీలు అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇక నుండి ఈ పార్టీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలకు ప్రజలకు లబ్ధి చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పుకుంటూ ఇక్కడున్న మండలంలోని బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలను తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను
ప్రజల ముందు ఎండగడతదని చెప్పేసి అని కోరుకుంటున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల మోసం చేసేదే ఉన్నది. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఒక్కటి కూడా రాలేదు. ఉచిత కరెంట్ అన్నాడు, ఇవాళ కరెంటు లేక పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఉద్యోగస్తులు ఎంతమందికి నెల నెల జీతాలు వస్తాయని చెప్పేసి నెల జీతాలు కూడా కరెక్ట్ ఇచ్చే టైం లేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి 100,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అసెంబ్లీ పెట్టిండు, ఏది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పెట్టేసి ఓన్లీ ఆ ప్రధానమంత్రిని నిందిస్తానికి, ప్రధానమంత్రి మీద లేనిపోని అభాండాలు మాట్లాడటానికి అసెంబ్లీ సమావేశాలు పెట్టింది తప్ప కేసీఆర్ యొక్క చేసే పథకాల గురించి కానీ ప్రజలకు లబ్ధి చేకూర్చేది ఏ విధమైంది కూడా చర్చించకుండా ఇవాళ ప్రధానమంత్రిని విమర్శిస్తానికి, ప్రధానమంత్రిని అందిస్తానికి ఇచ్చింది. ఇవాళ ప్రధానమంత్రి హత్యహత్య అభినవ్ చోడో యాత్రలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పెనపాక నియోజకవర్గంలో అశ్వాపురం మండలంలో వృద్ధాశ్రమంలో వృద్ధులను పరామర్శించి వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తూనే వారికి కావలసిన అవసరాలు తెలుసుకుని నీటి సమస్యను గుర్తించి బోర్ వేయించారు. ప్రజలు రేవంత్ రెడ్డి చేపట్టిన హత్యహత్య జోడో యాత్రలో గ్రామగ్రామాన ప్రజాదరణ పెరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తుందని, రేవంత్ రెడ్డి వృద్ధుల పట్ల చేసిన సహాయాన్ని పినపాక నియోజకవర్గం ప్రజలు హర్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు, బోర్ వేపిస్తానని మాట నిలబెట్టుకున్న ప్రకారం బోర్ వేపిస్తాను. వారికి ధన్యవాదాలు. మాట ఇచ్చిన 24 గంటల్లో రోషిణి వృద్ధాశ్రమానికి బోర్ వారి సొంత ఖర్చులతో వేయిస్తున్నారు. అందుకని ఇలాంటి నాయకుడు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి మా తరఫున, మా ఆశ్రమం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మాకు నష్టపరిహారం ఇచ్చే వరకు తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లోని సిరోంచి తాలూకాలో బీఆర్ఎస్ పార్టీకి ఎంట్రీ లేదని, పార్టీ జెండాలు ఎగరకుండా అడ్డుకుంటామని మేడిగడ్డ రైతులు స్పష్టం చేశారు. రైతులు ర్యాలీ నిర్వహించి స్థానిక సిరోంచి మండల తహసీల్దార్ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ, ఇప్పటి వరకు గుర్తించిన 138 ఎకరాల భూములకు 1 ఎకరానికి 11,40,000 రూపాయలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం వెంటనే చెల్లించడంతో పాటు అదనంగా ముంపున గురవుతున్న 800 ఎకరాల భూములకు సంబంధించిన సర్వే జరిపి పరిహారంతో పాటు ఎకరానికి 20,00,000 రూపాయలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్ వలన నష్టపోతున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా జాతీయ పార్టీ అంటూ విదర్భ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర బాధిత రైతాంగం హెచ్చరించింది. ప్రాజెక్ట్ నుంచి నీళ్లు పోవాలంటే కాల్వలు ఉండాలి పొలం దాకా. ఎవరి పొలాలలో కాల్వలు ఉన్నాయి, ఎక్కడికి నీళ్లు పోతున్నాయి? సరే, మీ పరిస్థితి అట్లున్నాయి, తెలంగాణ పరిస్థితి చెప్పినాయన్న అబద్ధాలు, ఒక్క మాట కూడా మీరు నిలబెట్టుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సిరోంచి రైతులు గత 4 సంవత్సరాల నుంచి రోడ్డు మీద పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు న్యాయం చేయలేకపోయిన నువ్వు మహారాష్ట్రకు వచ్చి రైతుల ఆత్మహత్యలు చేసుకుంటారు, విదర్భలో ఆత్మహత్యలు ఆపాలి, బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేస్తుంది అని చెప్తూ మీరేమన్నా మాట్లాడతారు కావచ్చు అని ఓపిక పట్టిన మీ పోస్టర్లు పెట్టిండ్రు కదా సిరోంచల, ఆ పోస్టర్లు చింపకుంటూ ఉన్నది ఎందుకు కదా అంటే, మా గురించి మీటింగ్లు ఏమన్నా మాట్లాడతారు కావచ్చు, సిరోంచి రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంది కదా, దానికోసం ఏమన్నా మాట్లాడతారు కావచ్చు అని మేము ఓకే పట్టినాం. అయినా కానీ మీకు కొంచెం కూడా లేదు అని అర్థమైపోయింది. మీరు మీదకెళ్ళి తహే దిల్సే హమ్ మహారాష్ట్రకు పానీ దేంగే కరికే బోలేతే, మీ నీళ్లు వద్దు, మీ పాలన వద్దు, మీ పాలన కేసీఆర్ సారు అన్నిటికీ మంచిగానే చేస్తానని బాగా గొప్పలు చెప్పుకుంటాను, కానీ మా భూములని అలా మునిగితే గవర్నమెంట్ భూములు అంటాను, మా పట్ట భూములను పట్టుకొని మేము ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల సంధి తిరుగుతాను, తిరిగి అని పోతాను. ఇకొని నువ్వు మాకేమన్నా పట్ట చేసి ఇచ్చిన వాళ్ళకుంటే మమ్మల్ని అందరినీకం రైతులకిట్ట నువ్వు అప్లికేషన్లు ఇచ్చి మీటింగులు పెట్టి మా అందరిదేకం అప్లికేషన్ తీసుకొని నువ్వు అక్కడ అది కట్టిన ప్రాజెక్టు మా భూములకు పైసలు ఎందుకు ఇవ్వవు, నీ అయ్య జాగిరా, మా తాతల జాగిరా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటన విజయవంతం చేయాలని తాడేపల్లిగూడెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్తపేట నియోజకవర్గం పరిశీలకుడు బలవల బాబ్జీ కోరారు. కొత్తపేట నియోజకవర్గం పార్టీ నేతల సమావేశం రావులపాలెంలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగింది. 15వ తేదీన 3 గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకాలని, 17న ఆనపర్తిలో మధ్యాహ్నం జరిగే సభకు కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో 4 మండలాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి 17వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు అనపర్తి బహిరంగ సభకు, మరి ఇక్కడి నుంచి మరి మాజీ శాసనసభ్యులు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి మ్యాక్సిమం కనీసం 5,000 తగ్గిపోకుండా
మరి ఇక్కడి నుంచి రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న మా దగ్గరలో ఉన్న మండలాల నుంచే అది తరగతి జరుగుతూ ఉంది. అది కూడా కార్యకర్తలే వస్తున్నారు. అంతేకానీ మన కథనే వాళ్ళని ఏమి తరలిస్తలేదు. కార్యకర్తలు అందరూ కూడా రావడం జరుగుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి వేళ ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా సరే లక్షలాది జనం తరలి వస్తున్న పరిస్థితులు మీరందరూ కూడా గతంలో ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ అలాగే రాయలసీమలో కూడా బ్రహ్మరథం పడుతున్న పరిస్థితులు మీ అందరూ కూడా గమనించారు. ఈవేళ మళ్ళీ ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీకి మంచు కోటగా ఉన్న మరి తూర్పుగోదావరి జిల్లాలో మరి ఎగ్గంపేట అలాగే పెద్దాపురం అనపర్తి మూడు నియోజకవర్గాలు ఆయన ఈ మూడు బహిరంగ సభల్లో కూడా మరి ప్రజలందరినీ ఉద్దేశించి మరి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న విధి విధానాలు రాబోయే మేడ్చల్ జిల్లా కుద్బలాపూర్ నియోజకవర్గం చీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్లో జనవరి 31న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. కమసింగ్ ఎట్ కరుణ్ సింగ్ ఎట్ ధర్మ్ సింగ్ ఎట్ ఆనంద్ సింగ్ అనే కర్ణాటకకు చెందిన నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు పేరు మోసిన నిందితులు గత పాత నేరాలకు గత 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా కూడా అతని బుద్ధి మార్చుకోకుండా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి నుంచి 32 తులాల బంగారు ఆభరణాలతో పాటు 1.30 కిలోల వెండి 15 లక్షల క్యాష్ను సీజ్ చేశారు పోలీసులు. నిందితుడిపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో 4 కేసులు, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో 2 కేసులు, చిలకలగూడ పోలీస్ స్టేషన్లో 4 కేసులు, తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో 4 కేసులు, కామారెడ్ టౌన్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, ఇప్పటికే పలు కమిషనరేట్ పరిధిలో మొత్తం 20 కేసులకు పైగా కేసులున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కామారెడ్డి టౌన్లో కూడా ఒక 3 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది. ముఖ్యంగా మన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జీడిమెట్లలో 4 అఫెన్సెస్, జగద్గిరిగుట్టలో 2 అఫెన్సు, అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చిలకలగూడలో 4, తుకారాం గేట్లో 3 కేసెస్, అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో మల్కాజ్గిరిలో 4 కేసెస్లో, ప్లస్ అదేవిధంగా కామారెడ్డి టౌన్లో 3 కేసెస్ని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. వాటన్నిటికి సంబంధించి కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దీంట్లో మనం ఒక 316 గ్రామ్స్ గోల్డ్, 1.26 కేజెస్ సిల్వర్, అదేవిధంగా 15 లాక్స్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తం కేసు డిటెక్షన్లో కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించినటువంటి మా ఏసీపీ గంగారాం, అదేవిధంగా ఎస్ఐ పవన్, అది ఇన్స్పెక్టర్ పవన్, అదేవిధంగా డిఐ రామకృష్ణ, ప్లస్ అతని టీం మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు కర్ణాటక ఇంతకుముందు చాలా అఫెన్సెస్ చేశారు మన ఏరియాలో కూడా, ప్లస్ ఇతని మీద రేప్ కేసు, మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి. రేప్ కేసులో కన్విక్ట్ అయ్యి 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ తీసుకొని రీసెంట్గా రిలీజ్ అయిన తర్వాతే ఈ కేసెస్లో మరలా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సింగిల్గా దొంగతనాలు చేశారా సార్? అవును, లాక్ బ్రేకింగ్ నైట్ టైం. ఇప్పుడు మనం 20 కేసెస్లో ఇప్పుడు ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. 100% అయితే సార్ రికవరీ ప్రాపర్టీ. రిపోర్ట్ అయినటువంటి కేసులో 15 లాక్స్. మేడ్చల్ జిల్లా కుద్బలాపూర్ నియోజకవర్గం కుద్బలాపూర్ 131 డివిజన్ పరిధి చెరుకుపల్లి కాలనీ 1లోని సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు, శ్రీ మహాలక్ష్మి శ్రీ భక్తాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, కుద్బలాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళ సహకారం అందిస్తానని అన్నారు. చూద్దామని వచ్చిన ఎక్కడ మీటర్ ఎక్కడ మీటర్ చూద్దామని వచ్చిన ఎక్కడ చాలా అంటే చాలా బాగా చక్కగా ఆలయాన్ని నిర్మాణం చేస్తూ 15 సంవత్సరాలు చూస్తా ఉన్నా, 10 సంవత్సరాలు ఇక్కడ భక్తులు పెరగడం, ఇక్కడ మహిళా సోదరులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఏర్పాటు చేయడం అనేది మంచి పరిణామం. దానికి మనస్ఫూర్తిగా ఇక్కడ ఆలయ కమిటీ వారికి వసతి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనకి లేని దాని గురించి ఆలోచన చేసి ఇబ్బంది పడతాం. ఉన్న దాంట్లోనే మనం చక్కగా అన్ని అభివృద్ధి చేసుకుంటూ అన్ని సౌకర్యాలు చేసుకుంటూ అందరూ సంతృప్తి పరచడం అనేది మా విషయం కాదు. మరి తప్పకుండా ఆలయానికి ఏం కావాలన్నా ముందు చేయడానికి ఎల్లప్పుడూ మీరు ఇంతకుముందు పోయినట్టుగా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. డెఫినెట్గా మరి ఆలయ సిద్ధాంతి గారిని ఒకసారి మీరు సంప్రదించి చక్కగా భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేసుకొని
ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.